అభివృద్ధి పేరుతో ప్రచారం చేసుకొని అంత అవినీతి పాలనను కొనసాగిస్తున్నారని ప్రతిపాడు టీడీపీ సమన్వయకర్త వరుపుల రాజా విమర్శించారు. ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం బలరామపురం గ్రామంలో ముఖ్యమంత్రి జగన్ నవరత్నాల పథకంలో భాగంగా పేదలకు ఇళ్లు ఇస్తామన్న ఇళ్ల స్థలాలు వర్షపు నీటికి మునిగిపోవడంతో వరుపుల రాజా ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు మునిగిపోయిన ఇళ్ల స్థలాల్లో దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలు వర్షపు నీటిలో మునిగిపోయిన ప్రాంతంలో వరుపుల రాజా నిరసన చేపట్టి మీడియాతో మాట్లాడుతూ పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలు ఇవేనా అని వరుపుల రాజా మండిపడ్డారు. పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వడం సంతోషమే అని, కానీ ఇటువంటి మునిగిపోయే ప్రాంతాలను పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం దారుణమని మండిపడ్డారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇటువంటి భూములు ఎక్కువ ధరకు కొని అక్రమంగా అవినీతికి పాల్పడ్డారని, దీనికి తోడు అధికారులు కూడా వత్తాసు పలికారని ఎమ్మెల్యే అధికారుల తీరుపై మండిపడ్డారు. చాలా చోట్ల పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను రెట్టింపు ధరలు పెట్టుకొని ప్రజాధనాన్ని దోపిడీ చేశారని రాజా విమర్శించారు. బలరామపురం గ్రామంలో ఎర్రవరం గ్రామంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను పూర్తిగా మునిగిపోయే ప్రాంతాన్ని మీడియా సాక్షిగా పరిశీలించామని, ఈ భూములు సుమారు 30 లక్షల నుండి 40 లక్షల రూపాయలు పెట్టుకున్నారని, అంత ధర పెట్టుకుంటే ఇటువంటి వర్షాలకు ఇళ్ల స్థలాలు మునిగిపోతే పేదలు ఇళ్లు కట్టుకుంటే అప్పుడు మునిగిపోయి ఇళ్లు కూలిపోవడం జరుగుతుందని రాజా ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై సమగ్రమైన విచారణ చేపట్టి దానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్ముల కన్నబాబు, జెడ్పీటీసీ అభ్యర్థి గంటా గోపి, సోమ రౌత్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మొట్టమొదటిగా ఎర్రవరం గ్రామంలో దాదాపుగా 8 ఎకరాల భూమిని వైసీపీ ప్రభుత్వం మరి అవినీతి చేసి ఏదైతే పేదవాళ్ళకి పంపిణీ చేయాలని చూస్తుందో అది మొట్టమొదటిగా చూడడం జరిగింది. మరి రెండవదిగా ఈరోజు బలరాంపురం గ్రామంలో 3 ఎకరాల భూమిని దాదాపుగా మరి ఎకరం 30 లక్షల చొప్పున మరి ప్రభుత్వం కొనడం జరిగింది. మరో 2 ఎకరాల భూమిని ఆల్రెడీ ప్రపోజల్లో పెట్టడం జరిగింది. ఇది బయట 16-17 లక్షల భూమి విలువ ఉంటే 30 లక్షలకి మరి ప్రభుత్వం కొనడం జరిగింది. మరి దీనికి నిదర్శనం ఏంటంటే ఈ వైసీపీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు అవినీతికి నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి మార్నింగ్ మరి ఎర్రవరం గ్రామంలో మీరు చూశారు, ఇప్పుడు బలరాంపురం గ్రామంలో చూస్తున్నారు. అంటే వీళ్ళు ఏదైతే పేదవాళ్ళ భూములు కొన్నారో ప్రతి చోట కూడా నియోజకవర్గంలో అవినీతి జరిగింది. మరి ప్రతి అవినీతిని కూడా మీ వెలికితీసి రాబోయే రోజుల్లో ప్రజలకి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఈ నియోజకవర్గంలో అవినీతి జరిగిందో మరి ప్రతి చోట కూడా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడ డబ్బులు చేతులు మారే, ఎక్కడెక్కడ అధికారుల దగ్గరికి మరి రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు వెళ్ళే అన్నది నిగ్గు తేల్చాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. మరి ఈరోజు ఈ బలరాంపురం గ్రామంలో చూస్తే 4 అడుగులు మరి హైట్ కప్పట్టినప్పటికి కూడా మరి ఈ బలరాంపురం గ్రామంలో ఈ పరిస్థితి ఉంది. మరి ఇటువంటి భూమిని పేదవాళ్ళకి ఇస్తారా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను.